బోస్కు మరి ప్రశ్నిస్తున్నటువంటి ప్రజలు వాలంటీర్లకు సంబంధించి డేటా తీసుకుంటున్నటువంటి దాని మీద ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి మిగతా కొన్ని ఛానల్స్ అయితే మాత్రం సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఆ సర్వేలు నిర్వహించి అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధంగా ఇది న్యాయమేనా, మరి పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టారు ఇది న్యాయమేనా అని చెప్పేసి అంటే ప్రతి చాలా మంది కూడా చాలా 99% వరకు కూడా ఏంటంటారంటే వాలంటీర్లకు సంబంధించి ఓకే మామూలుగా ముస్లిం వాళ్ళకి ఫంక్షన్ తీసుకొచ్చి ఇవ్వడానికి ఉపయోగపడుతున్నారు, మరి అది ఒక మినహాయిస్తే ఇంకేం లేకపోయినా. కాకపోతే ఏంటంటే వాలంటీర్లకు సంబంధించి తీసుకుంటున్న డేటా ఇన్ని రోజులు కూడా కొంతమంది మేము మాట్లాడాలనుకున్నా కూడా అసలు డేటా ఎందుకు తీసుకుంటున్నారు మీరు అని చెప్పేసి మాట్లాడాలనుకున్నా కూడా మేము మాట్లాడలేకపోయాము. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత నిజంగా మాకు ధైర్యం అనేది ఒకటి వచ్చింది. నిజంగా ఒక ఆలోచింపజేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది వాస్తవమైనటువంటి విషయం. అసలు డేటా ఎందుకు తీసుకుంటున్నారు, ఆ డేటా ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఇలాంటి ఉన్నటువంటి ఇలాంటి రోజుల్లో అసలు నిజంగా షాక్ ఇచ్చినట్టే ప్రజలు నిజంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని నిజంగా షాక్ ఇచ్చారు. అసలు ఉన్నటువంటి ఇలాంటి రోజుల్లో డేటా చోరీ అనేది ఎంత భయంకరమైనటువంటి విషయం. సింపుల్గా ఒక ఆధార్ కార్డు నెంబరు ఒక వేలు ముద్ర ఉంటే డబ్బులు కొట్టేసే అంత పరిస్థితులకు వచ్చేసాం మనం. మరి ఇలాంటి టైంలో డేటా చోరీ అనేది పర్ఫెక్ట్ అయినటువంటి విషయం కాదు, ఇది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా మాట్లాడేటటువంటి విధంగా ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి వాలంటీర్లు ఏం మాట్లాడాల, పార్టీకి సంబంధించి ఏదో ధర్నాలు అనేవని ఇవన్నీ ఏదో నానా దత్తాకరణ చేస్తారు, కానీ టోటల్గా అయితే ప్రజల్లో మాత్రం ఆలోచన కలిగింది ప్రశ్నిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు ఏమంటే చూడండి.